పది సంవత్సరాల పిల్లవాడు పడుకునేటప్పుడు సడన్గా లేపితే ఆయన మాట్లాడేది కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారని చెప్తారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారికి కోవట్లుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు, స్పష్టంగా కనిపిస్తుంది. దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసి ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి నష్టానికి వాలంటరీగా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి అందరూ సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు చాలా బాధ కలిగిస్తున్నాయి. అవి వింటే స్పష్టంగా ఢిల్లీ రాసినటువంటి స్క్రిప్టుని పవన్ కళ్యాణ్ గారు చదివేరనడానికి ఎటువంటి సందేహం లేదు. కనీసం కొంతైనా సరే ఓన్గా మాట్లాడితే అసలు ఈ పాయింట్స్ ఏవి కూడా రావు. స్క్రిప్టు చదివారు కాబట్టే రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగినా సరే ఒక్క మాట కూడా కేంద్ర ప్రభుత్వంపై మాట్లాడకపోవడం కాకుండా మన రాష్ట్రానికి అన్యాయం జరిగే విధంగా ఈరోజు ఆయన ప్రసంగం అంతా కూడా మనం చూశాం. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆంధ్రప్రదేశ్లో అవినీతి జరుగుతుంది, మీరు ఎందుకు ఇప్పుడు మాట్లాడారంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను ముఖ్యమంత్రి గారికి. ఈ మధ్యన కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళే స్వయాన చెప్పారని ఈరోజు ఆయన మాట్లాడాడు. మొన్న సమావేశంలో చూస్తే ఎవరైతే ఆయనతో చెప్పారో ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలందరూ కూడా అవినీతి పనులని మొన్న మాట్లాడాడు. చూడండి మీరు వ్యత్యాసం చూడండి. అంటే ఒక మాటకి మాటకి పొందిక లేకుండా మొన్న సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలందరూ అవినీతి పనులని చెప్పి మాట్లాడాడు. ఈరోజు వచ్చేసరికి కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి ఆంధ్రప్రదేశ్లో అవినీతి జరుగుతుందని చెప్పి నాతో చెప్పారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటల గురించి మనం చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఒక విషయం అయితే స్పష్టంగా చెప్తున్నాను, ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా హామీ ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే నాకు అసలు ఆశ్చర్యం వేస్తుంది. రాష్ట్రంలో ఉన్నారా, జరుగుతున్న పరిణామాలు ఏమైనా సరే మీరు గమనిస్తున్నారా? లేకపోతే గతంలో విభజన జరిగేటప్పుడు కనీసం మీరు ఎక్కడా మాట్లాడలేదు, విభజన జరిగిన తరువాత జరిగిన పరిణామాలైనా సరే మీరు చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మాట ఇవ్వకపోవడం ఏంటి? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ఆ రోజు ఎవరైతే అరుణ్ జైట్లీ గారు వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో ఆమోదం పొందించారు. దీంతో పాటుగా ఎలక్షన్లలో ప్రధానమంత్రి క్యాండిడేట్గా మోడీ గారు ప్రచారం చేశారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ మేనిఫెస్టోలో 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత మోడీ గారు హామీ ఇవ్వలేదని మాట్లాడుతుంటే మీరు ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలని చెప్పి అనుకుంటున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్కి ఇంత అన్యాయం జరుగుతుంటే ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడొచ్చా? ఎందుకు మోడీ గారి గురించి ఒక్క మాట మాట్లాడలేదు? ఈరోజు కేంద్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో అంకిత భావంతో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి అందరి నాయకులకి కలిసి మద్దతు తీసుకుంటుండి ఇటువంటి పరిస్థితిలో కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. ఈరోజు పోలవరం, అసలు పోలవరం జరగకుండా ఉండాలని అభిప్రాయం నీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు మాటలు పెట్టి చూస్తే పోలవరం అవినీతి జరిగిపోయిందంటున్నారు, పోలవరం కేంద్ర ప్రభుత్వం తీసుకొని చేయాలంటున్నారు, కేవలం డబ్బుల గురించే మీరు ఈ పని కేంద్రం నుంచి మీరు తీసుకొని చేస్తున్నారని చెప్పి అసలు పొందికి లేని మాట్లాడుతున్నారు. అసలు పోలవరం గురించి మా సోదరులు మొత్తం వివరాలన్నీ చెప్తారు. పోలవరం అనేది కేంద్ర ప్రభుత్వం
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ కూడా నీతి ఆయోగ్ మనకు చెయ్యమండడం వల్ల మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇందులో 34,000 కోట్ల రూపాయలు R&R కింద ఖర్చు పెడుతున్నాం. R&R అంటే ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయి. ఇందులో ఏం అభివృద్ధి జరుగుతుంది? ఈరోజు మొన్ననే మీకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇచ్చామని చెప్తున్నారు, మేము ఇవ్వలేదు. ఆ రోజు ఎవరైతే మనకి ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉన్నారు, నా గడ్కరి గారు, ఆ రోజు ఒక సమావేశం పెట్టి ఒక నెల రోజులు చూద్దాం, ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళకి ఇద్దామని చెప్పి ఒక సిస్టమేటిక్గా ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఇస్తే దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు నీలో ఉన్నటువంటి ఆలోచన ఏంటో నువ్వు ఒకసారి ప్రజలకు చెప్పాలి. అసలు నువ్వు ఆంధ్రప్రదేశ్కి మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నావా, కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నావా నువ్వు చెప్పాలి. ఈరోజు మాటలు చూస్తే కేవలం మోడీ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు మీదకి ఉసిగొలిపి ఈరోజు ఏదైతే మన వాదన ఉందో, మనం తీవ్రంగా పోరాటం చేస్తున్నామో దాన్ని పక్కదారి పట్టించడానికే మాత్రమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ కనిపిస్తుంది తప్ప ఇంకొకటి ఇందులో లేదు, ఏ మాటకి పొందిక లేదు. ఈరోజు ఒక్క మాట అయినా సరే ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఒక్క మాటకు కూడా పొందిక లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి 2.5% మార్కులు, కేసీఆర్ గారికి 6% మార్కులు నేను వేస్తున్నాను. నీ మార్కులు ఎవరికి కావాలి? కేసీఆర్కి పొగడకపోతే ఆంధ్రప్రదేశ్లో నువ్వు తెలంగాణలో హైదరాబాద్లో 1 నిమిషం ఉండడానికి నీకు అవకాశం ఉంచరు. కాబట్టి నువ్వు కేసీఆర్కి పొగుడుతున్నావు, పొగుడుకో. నీ మార్కులు మాకు అవసరం లేదు, నీ యొక్క కాంప్లిమెంట్ మాకు అవసరం లేదు. మాకు మార్కులు వేయవలసింది ప్రజలు వేయాలి. ప్రజల మార్కులతో మేము ముందుకెళ్తున్నాం తప్ప నీ మార్కులు మాకు అవసరం లేదు. మాట్లాడితే నా ఎలక్షన్లో నేనే పోటీ చేశాను, నేను సపోర్ట్ చేశాను, నేను మీ వెనక తిరిగాను కాబట్టి మొన్న మీరు అధికారంలోకి వచ్చారని మాట్లాడుతున్నారు. ఏమండి, ఒకసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, మొన్న శాసనసభ ఎన్నికల్లో మోడీ గారితో పొత్తు పెట్టుకొని బీజేపీ మనతో కలిసి ఉంది కాబట్టి మనకు ప్రచారం చేశారు, తప్పు పట్టలేదు. ఆయనకి చాలా గౌరవించాం మొన్న ఎలక్షన్లో తిరిగారని. ఈ రాష్ట్రంలో ఏ సమస్య చెప్పినా సరే ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ సమస్యని వీలైనంత తొందరగా పరిష్కరించాలని చాలా ప్రయత్నం చేశాం. చేసినా సరే ఈరోజు మా వల్లే గెలిచారంటున్నారు, మీ వల్ల మేము గెలవలే. శాసనసభ ఎలక్షన్లకు ముందు మున్సిపల్ ఎలక్షన్లు, మండల ఎలక్షన్లు జరిగితే 49% ఓట్లు వచ్చాయి. ఆ రోజు ఆ 49% ఓట్లు నియోజకవర్గాల వారికి లెక్క పెడితే 128 సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. అదేదో సంవత్సరం 6 మాసాల ముందు కాదు, 1 నెల రోజుల ముందే, శాసనసభ ఎలక్షన్లు జరగడానికి 4 రోజుల ముందే లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగితే 48% ఓట్లు వచ్చాయి. కాబట్టి ఏదో నా వల్లే గెలిచారు, ఈరోజు నేను తిరగడం వల్లే గెలిచారని మాట్లాడడం కూడా అర్థం లేనటువంటి మాటలు. ఏది ఏమైనా సరే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కోవట్లుగా పెట్టుకొని ఒక నాటకం ఆడుతున్నారు. ఏదో చంద్రబాబు నాయుడు గారు భయపడతారని, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు భయపడే ప్రశ్నే లేదు. ఆంధ్రులంటే ఆత్మగౌరవం, ఆత్మగౌరవం గురించి ఏ త్యాగానికైనా సిద్ధపడడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా మీకు కావాలనుకుంటే ఈరోజు మనందరం ఎవరైనా సరే 5 కోట్ల మంది మోడీ గారు అన్యాయం చేశారు, ఎన్డీఏ ప్రభుత్వం మనకు అన్యాయం చేసింది అని ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే దానికి విరుద్ధంగా మాట్లాడడం మంచి విధానం కాదని నేను తెలియజేస్తున్నాను, తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే రోజుకొక మాటలు, పూటకొక మాటలు ఇష్టానుసారంగా మాట్లాడడం మంచి విధానం కాదు. ఏదో సామాన్య వ్యక్తివి కాదు, సినిమాల్లో ఉన్నావు, ఒక రాజకీయ పార్టీ పెట్టావు, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు అంటే ఈ రోజుకి ఈ రోజు మాట్లాడుకుంటే రాజకీయ పార్టీ మనుగడ ఉండదు. ఈ రాజకీయ పార్టీ అంటే అన్నీ ఆచితూచి మాట్లాడాలి, వాస్తవాలు మాట్లాడాలి, పొందుకుండాలి. మాట్లాడిన ప్రతి మాటకి పొందను ఉండాలి, పొందలు లేకపోతే దీనివల్ల మంచి జరగదని నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది, తప్పనిసరిగా అన్ని పార్టీ వాళ్ళతో మాట్లాడాం. రేపు మళ్ళీ నో కాన్ఫిడెన్స్ తప్పనిసరిగా తీసుకురావాలి, దానికి చర్చకు కూడా రావాలి,
దాని గురించి పార్టీ మా చంద్రబాబు నాయుడు గారు మేమందరం పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఎప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకుని ప్రవర్తిస్తే ప్రజలు కొంతవరకైనా గౌరవిస్తారని చెప్పి నేను కోరుతున్నాను.